₹1000 ఫోటో తీసి వీడియో తీసి వస్తా సరిపోతుంది అంటున్నా. సో ఫ్రెండ్స్, ఈ బండి వచ్చేటప్పటికి నార్మల్గా మామూలుగా ఇలాగ ట్రాన్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయి. ఈరోజు చెన్నైకి మన సబ్స్క్రైబర్స్ వచ్చున్నారు, ఒక 20 పిల్లలు కావాలంటే బండిలో వేసుకున్నాం. సో బండి లోపల ఉన్న పిల్లలు చూపిస్తాను. అన్నగారి దగ్గర కొన్నాం, సో ఆయన అవతల ఉండే వ్యక్తి కొన్నది. సో అన్నగారి దగ్గర నుంచి ఈరోజు కొన్నాం, మొత్తం 20 పిల్లలు కొన్నున్నాం. సో నెక్స్ట్ వీక్ చూద్దాం, మళ్ళీ ఏదైనా మంచి బ్యాచ్ ఉంటే పెద్దగా చేస్తాం. ఇబ్రాహిం భాయ్, అస్సలాం అలైకుం భాయ్. వాలైకుం అస్సలాం. క్యా నామ్ బతాయే జనాబ్? ఇబ్రాహిం మహమ్మద్. ఇబ్రాహిం మహమ్మద్ కహాన్ సే జనాబ్? చెన్నై సే. చెన్నై సే. తెలుగు నహీ ఆతా? నహీ ఆతా. సో అన్నగారు తెలుగు తెలియదండి, చెన్నై సిటీ నుంచి వచ్చున్నారు. ఇబ్రాహిం బ్రదర్ పేరు. కితనే ఖరీదే థే అభీ ఆప్ పూరా? 20 బక్రే. 20 బక్రే ఖరీదే థే. ఆప్కే హిసాబ్ సే క్యా ఉమర్ హోగా ఉన్కా? 2.5 से 3 महीना. 3 महीने का अंदर का बच्चा. हाँ. 80-70 डेज बच्चा होगा भैया. कितने में पड़े अभी अभी दाम ये? 11,300. ये बच्चा आपको कितने में बोले थे वो पहला स्टार्टिंग में जाने बोले में? थे 14 से 13 में आया, 13 से 12 500 ऐसे धीरे धीरे करके. सो मन राक मुझे अन्गार वे अड़गर अड़ी अड़गे 14,300 चपार आय. सो 12,500 माला मन वन तरह चूसी माटेटपड़ी 11,300 की फैनल इपू फल का 500 एगस्ट्रा इव्वास 11,300 मैदा 11,300 पे जोड़ा हुआ है. बच्चा देखते एक मरतबा. सो ये बच्चा 80 डेज 70 डेज का उम्र होगा. ये लाइव वेट 10-11 kg से ज़्यादा नहीं होगा. सो 11,500 पे जोड़ा पड़े अभी 11,300 मैदा जनम जरिए 500 एगस्ट्रा. సో ఫ్రెండ్స్, ఈ బండిలో చూసే పిల్లలు వచ్చేటప్పటికి ఇది లాస్ట్ వీక్ దండి, అంటే ఈ శుక్రవారంది కాదు, పోయిన శుక్రవారం రోజు తీసిన వీడియో ఇది. సో పోయిన శుక్రవారం మనం సంతకు రాలేదు. సో మాధవ్ అన్న బండి ఇది, అతను అలాగే మనకు కావాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి దగ్గరుండి పిల్లలు ఇప్పించారు. మొత్తం 70 పిల్లలు అనేటివి తీసుకోవడం జరిగింది దీంట్లో. మార్కెట్కి సంబంధించిన వీడియో, ఈరోజు తీసిన వీడియో కూడా ఉంది దీంట్లో, యాడ్ చేసినాను, అది కూడా చూడొచ్చు. ఇది పోయిన వారం బీ కొత్త కోటకు వెళ్ళినాయి 70 పిల్లలు. చిన్నపిల్లలు వచ్చేటప్పటికి 12,500 మీద జత పడింది, పెద్ద పిల్లలు 16,000 పైన పడ్డాయి. సో అన్న లాస్ట్ వీక్ అంటే గత 2 నెలల క్రితం కొన్నారు సంతలో, మనం కొనిచ్చాం పిల్లలు. ఆ పిల్లలు అలాగే ఆయన ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని వీడియోలో కూడా చూపించడం జరిగింది, ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో తక్కువ సైజు పిల్ల అంటే ఇలాగే వస్తున్నాయండి, చిన్నపిల్ల అంటే ఇలాగే వస్తుంది. 90 రోజుల లోపల వయసు ఉంటుంది. సో 11,500 నుంచి ఇప్పుడు ఇంతకుముందు చూసిన వీడియోలో 11,500 కొన్నాం, ఇది 12,500 కొన్నాం. దగ్గర దగ్గరలో ఉన్నాయి చిన్న పిల్లలు అనేటప్పటికి ధరలు. అన్న ఏ ఊరు అన్న మీదే? మీ కొత్త అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా. ఓకే అన్న, ఇంతకు ముందు కూడా వచ్చినారన్నా? మళ్ళీ వచ్చారు. 40 పిల్లలు చిన్నపిల్లలన్నా? ఎన్నెళ్ళ పిల్లలు? 3 నెలలు 4 నెలల పిల్లలు. ఓకే, ఎంత పడింది అన్న జత? పన్నెండున్నర వెయ్యి పడింది జత. ఓకే, 16 జత వచ్చి పెద్దపిల్లలు. అవి ఎన్ని కొన్నారన్నా? 14 పిల్లలు. ఓకే. ఊరన్నా బీ కొత్త నుంచి? బీ కొత్త కట్టేనా? ఇది బ్రదర్ షెడ్ అండి, అన్నగారు షెడ్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనం ఈ షెడ్ విజిట్ చేయాలా. అలాగే మదనపల్లి ఏరియాలో కొన్ని షెడ్స్ ఉన్నాయి, అవి మొత్తం చూడాలా. ఇది కొత్తగా ఫామ్ పెట్టినారు, అంటే ఈ పౌల్ట్రీ ఉన్నదాన్ని ఆయన షెడ్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నారు. ఇంతకుముందు కూడా మనం ఒక ఫ్యామిలీ షిఫ్ ఫామ్ అనేసి ఒక షెడ్ చూసాం, వాళ్ళు కూడా పౌల్ట్రీ ఫామ్ని హోటల్ ఫామ్ మాదిరిగా యూజ్ చేసుకుంటున్నారు. సో బ్రదర్ కూడా ఆ రకంగానే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసే పిల్లలన్నీ మనం లాస్ట్ వీక్ అంటే ఒక 2 నెలల క్రితం ఇప్పించామన్నమాట. సో సెలక్షన్ మీద ఆ రోజు కూడా ఏంటంటే మనకు అన్ని పెద్ద పిల్లలు కావాలని చెప్పి ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసి ఒక 20 పిల్లలు అన్నట్టు సెలెక్ట్ చేసి తీసుకుపోయినాం. ఆయనకి నచ్చేటట్టుగా అంటే ఫస్ట్ టైం ఆయన వచ్చారు, ఆ రోజు బాగలేవు, రేట్లు లేవు, వద్దన్న వెళ్ళిపోయిండని చెప్పి పంపించేసాం. మళ్ళీ సెకండ్ టైం వచ్చారు, అప్పుడు కొనుక్కునిపోయారు. మళ్ళీ 3వ వారం వచ్చారు, ఆ రోజు నచ్చలేదు. మళ్ళీ లాస్ట్ వీక్ పోయిన వారం ఆయన వచ్చి మాధవ్ ఇంకొక అతను ఇద్దరు కలిపి దగ్గరుండేసి కొనిచ్చారు. సో ఇది షెడ్ లోపల మాధవ్కి చెప్పడం జరిగింది, కొద్దిగా షెడ్ వీడియోస్ తీసుకుని రా అనేసి. సో షెడ్ లోపల ఆయన పౌల్ట్రీ ఉన్నదాన్ని కోళ్ల ఫామ్గా ఉండింది ఇది, దీన్ని మార్చి ఆయన పైన అదేదో వేస్తున్నారు కదా రేకులు, గడ్డి ఇదంతా వేసి ఆయన షెడ్ రెడీగా చేసుకుని ఉన్నారు. అడ్రస్ ఆయన చెప్పున్నారు వీడియోలో, బీ కొత్తకోట పక్కన ఏదో ఊరు పల్లె చెప్పినారు, విలేజ్ నారాయణపల్లి ఏదో విలేజ్ చెప్పినారు.
అది చూడొచ్చు. నేను కూడా నెక్స్ట్ మంత్ ఈ ఫామ్ని విజిట్ చేస్తాను, ఎలాంటి గడ్డి వేస్తున్నారు ఏం వేస్తున్నారు అన్నీ తెలుసుకుందాం. అలాగే మనం కొనిచ్చిన పిల్లలు ఆ రోజు 20,000కు 18,000కు కొనిచ్చాము అది. సో ఆ పిల్లలన్నీ ఇప్పుడు మాధవ ఆ రోజు కూడా తీసుకుని పోయింది, మాధవే తీసుకుని పోయాడు బండి కూడా, ఈరోజు కూడా తీసుకుని పోయింది అతనే. సో పిల్లలన్నీ బాగున్నాయని అవి చాలా హెల్తీగా పెరుగుతున్నాయని చెప్పినారు. ఇవి అండి 2 నెలల క్రితం ఇవి 18,000కో 20,000కో కొన్నాం మనం. అంటే మనకు కావాల్సినట్టుగా 20 పిల్లలు ఆ రకంగా పట్టుకున్నాం. అంతకుముందు వారంలో వచ్చి మనం 16,200కు బేరం పెడితే అవతల వాళ్ళు వచ్చేసి 16,800కో ఎంతకో బేరం పెట్టేసి వాళ్ళు తీసేసుకున్నారంట అది. సో అందుకనే వెళ్ళిపోయారు. సో ఇది బ్రదర్ ఫామ్, ఇంకా మార్కెట్ వీడియో కంటిన్యూగా ఉంది, అది ఒకసారి చూసుకుని వద్దాం. సో ఈయన ఫుల్ వీడియో ఒకరోజు మనం కంప్లీట్గా చేద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బీ కొత్త కోట నుంచి వచ్చినారు, ఆల్రెడీ ఇంత ముందు కూడా వచ్చినారు, ఒకసారి ఇప్పుడు కూడా వచ్చినారు, మొత్తం 70 పిల్లలు అందరూ కలిసి. బీ కొత్త కోట అంటే ఆర్సీఎస్ దగ్గర మదనపల్లి దగ్గర బీ కొత్త కోట మేము బండి పెట్టున్నాము. వాడికి కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఫ్రెండ్స్, సంత వచ్చేటప్పటికి గూడ్రు సంత మన అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు టైం 9:30 అవుతుందండి, 9:45 టైము. ఇంతకుముందు ఫస్ట్ వీడియో నేను ఒకటి పెట్టున్నాను, ఇది సెకండ్ వీడియో. సో అందే ఇందాక చెప్పినట్టుగా లేట్గా వస్తే ఏదైనా అమ్ముడిపోతాయేమో, వాటి ధరలు చూసి తీసుకుందాం అనుకుంటే ఇక్కడ ఏం అమ్ముడిపోయినట్టు ఏం కనిపించటం లేదు. చాలా వరకు అక్కడే ఆగిపోయి ఉన్నాయి, 1-2 అమ్ముడిపోయినట్టు అవి బయటకు వెళ్ళిపోయినాయి, మిగతా అన్నీ ఇక్కడే నిలబడిపోయి ఉన్నాయి. ఇక్కడ అమ్ముడుపోయి ఉండేది చూపించి మీకు ధరలు చెప్పే అంతగా ఇక్కడ ఏమీ లేదు. 9:40కి ఆల్మోస్ట్ బళ్ళకి ఎత్తేసి ఉంటారు. అలాంటిది ఈ రకంగా ఉంది సంత. ఒకసారి చూసుకుని వద్దాం, అట్టా చూసుకుని వద్దాం మనం. ఏది లేదు అక్కడ అమ్ముడిపోయింది, మనం చూపించి మాట్లాడదాం అనేసి ఈ కట్టలో నుంచి 4-5, ఆ కట్టలో నుంచి 4-5 అలా అమ్ముడిపోయినట్టువే ఉన్నాయి. కట్టలు మొత్తం ఏది అమ్ముడిపోయిందిగా ఏం కనిపించడం లేదు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, అలాంటిది పెద్ద కట్టలు ఏమి అమ్ముడిపోయినట్టుగా ఏం కనిపించడం లేదు. ఈరోజు రేట్లు అంటే ఎగబడి కొంటే రేట్లు అలాగే ఉంటాయి, చూసి బేరాలు చేసి తీసుకుని ఉంటే రేట్లు రీజన్గానే వచ్చి ఉంటాయి. సో ఇక్కడ ఒక్క దగ్గర కనిపిస్తున్నాయి చిన్నపిల్లలు, 2 కట్టలు కనిపించాయంటే మొత్తం అట్టే ఆగి ఉన్నాయండి. జీవాలు అక్కడికక్కడ ఆగి ఉన్నాయి, బేరాలు అనేవి లేవు, ఏం జరగటం లేదు. సో ధరలు అదే అంటున్నా, ధరలు అయితే బాగానే ఉన్నాయి. ఇన్ని పొట్టేళ్ళు ఆగి ఉండేటప్పుడు ధరలు తక్కువగానే ఉంటాయండి, అర్థం చేసుకోవచ్చు మీరు. వాళ్ళు 20,000 చెప్పింది, ఇప్పుడు తగ్గుతుంది, అలా చాలా రకాలుగా ఉంటాయి పిల్ల ఆగిపోయినప్పుడు. నేను 3 వారాల నుంచి రాలేదు, ఇదే మొదటి వారం మళ్ళీ రావడం, బక్రీద్ పండుగ తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు రావడం అనేది. సో ఇది పొద్దున 14,000 చెప్పిండేది, ఇప్పుడు 12:30కైనా ఇస్తాడు ఆయన, అలాంటి పరిస్థితి ఉంటుంది. సో ఎక్కడ ఏది కనిపించడం లేదండి, అమ్ముడిపోయినట్టుగా అయితే నాకేం కనబడటం లేదు. సో ఇంకా వీడియో ఎండ్ చేసేద్దాం ఇప్పుడు, మనకి ఎందుకు మళ్ళీ అక్కడ టైం వేస్ట్ చేయడం, బయటికి వెళ్ళిపోయేసి మనం వీడియోలు ఎడిట్ చేసేసి తొందరగా పబ్లిష్ చేసేద్దాం. తీసుకుంటున్నాను, ఎక్కడ ఏం అమ్ముడిపోవటం లేదు, అదే చూపించుకుంటా వస్తున్నా మీ కాడికే వస్తున్నా. సో అన్నీ ఆగి ఉన్నాయి, ఇట్టే ఆగి ఉన్నాయి, ఏం అమ్మకాలు అనేది ఏం జరగటం లేదు. అవునా, ఏం లేదు, ఏది లేదు. ఇది మనవా, ఇది మనవా, ఇది ఇందాక అడిగినట్టున్నా. ఎంత చెప్పారు ఇది? అడగలేదు. ఎంత చెప్పారు ఇది? 22,000 పెద్ద పిల్లలే ఉన్నాయండి, 20 పైన ఉన్నాయి బరువు, అంటే 24-25 ఆ రేంజ్లో ఉంటాయి. 22,000 అనేది బేరం చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇటు పక్కనే చూస్తే మీకు ఐడియా వస్తుంది, మొత్తం కట్టలు అట్టే ఆగి ఉన్నాయి. ఏదో 1-2 కట్టలు అమ్ముడిపోయినాయి, మిగతా అన్నీ అట్టే ఆగిపోయినాయి. సో వీడియో ఆఫ్ చేసేద్దాంలే, ఎందుకు ఉంటా చేయడం.